ఇది పొడపత్రి, పొడపత్రి పొడపత్రి అంటారు కదా, షుగర్కి వాడతారు అందులో. దీన్ని సంస్కృతంలో మేష శృంగి అని పిలుస్తారు. ఇంకా కాయలు రాలేదు. దీన్ని మేష శృంగి అంటారు. మేష శృంగి, మేషం అంటే మేక, శృంగం అంటే కొమ్ములు. దీని కాయలు మేక కొమ్ములో ఉంటాయి, ఉంటాయి కాయలు వస్తాయి మేక కొమ్ములో ఉంటాయి. అందుకని మేష శృంగి అని పిలుస్తారు. మధునాశిని అని పిలుస్తారు దాన్ని. మధునాశిని అంటే అర్థం ఏంటంటే, ఈ ఆకులు నాలుగు తినేసి మనం పందర నోట్లో వేసుకున్నాం అనుకోండి, మైసిరిపాకు ఇసుక నమ్మినట్టు ఉంటుంది, చాలాసేపు టేస్ట్ బెడ్స్ పనిచేయవు, స్వీట్ తెలియదు అన్నమాట, రుచి తెలియదు. చిన్నపిల్లలు ఎక్కువ నోట్లు పెట్టుకుంటాం వేలు, అప్పుడు ఏం చేస్తారంటే ఇది రాసేస్తారన్నమాట, నూనె రాసేస్తారు. లేదా మట్టి శుద్ధ తింటున్నారు అనుకోండి, ఈ రసం రోజు నోట్లో వేస్తారు, ఓ వారం పది రోజులు వేస్తే మట్టి తినమనిస్తారు. అసలు మట్టి శుద్ధ ఎందుకు తింటారు? డిఫిషియన్సీ వాళ్ళకి. శుద్ధ తిన్నాడంటే అర్థం అంటే కాల్షియం డిఫిషియన్సీ. చాక్ పీసులు బలపాలు తినేస్తాను అనుకోండి, గోన్ గొక్కును సున్నాలు తినేస్తాను అనుకోండి, ఆడి కాల్షియం లోపని ఆయన కొట్టకూడదు, కొడితే మండు ఆడు అది మారిపోతాడు, మైండ్ మారిపోతుంది. ఆడికి ఏం చేసేవారు, ఆయన కొట్టేవారు కాదు, ఇది పోగుతానండి, ఇది తక్కువ. కాల్షియం డిఫిషియన్సీ ఉన్నా ఐరన్ డిఫిషియన్సీ ఉన్నా ఒకే మందు. ఈ ఆకు రసం రోజు నాలుగు చుక్కలు ఆ నోట్లు వేసేవాడు, వేస్తే కొన్నాళ్ళకి మానేసేవాడు ఉంటాడు. ఎందుకు మానేసేవాడు? సైంటిఫిక్గా ఎలా పనిచేస్తుంది ఇది? లోపలికి వెళ్ళి అంటే ఆ రోజు అన్నీ తింటున్నాడు కానీ కాల్షియము ఐరన్ అబ్జర్వ్ అవ్వట్లేదు, అంటే బాడీ రిసీవ్ చేయకూడదు, ఆ మెకానిజం ఏదో డిఫెక్ట్ వచ్చేసినట్టు. ఆ డిఫిషియన్సీ ఉందని మనం కాల్షియం టాబ్లెట్లు ఐరన్ బయటనిచ్చి ఇచ్చినా ఉపయోగం ఉంది? ముందు తీసుకోవాలి కదా, బాడీ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఇంట్లో పది నలుగురు ఉన్నామండి, నలుగురిలో ఒకరికే కాల్షియం డిఫిషియన్సీ వచ్చింది, ఐరన్ డిఫిషియన్సీ వచ్చింది, మరి మిగతా వాళ్ళకి రాలేదు, అందరూ అదే ఫుడ్ తిన్నాం కదా, అలాగే ఎందుకు వచ్చింది? అలాగే నాకు కాల్షియం టాబ్లెట్లు ఐరన్ టాబ్లెట్ అయితే ఉపయోగం ఏంటి అంటే, వాడికి అది అబ్జర్వ్ చేసుకోవట్లేదు, చిన్న డిఫెక్ట్ ఉంది. అలా మనంలో ఐడియా చేసి పిల్లల్ని ఈ ఆకు రసం ఇచ్చేవారు. ఈ ఆకు రసం ఏం చేసేది? అర్థాన్ని సెట్ చేసేది అనమాట, ఆ అబ్జర్వేషన్ చేసుకునే సిస్టమ్ డెవలప్ చేసేది అనమాట. అప్పుడు అడిగి తిన్న దాంట్లో మళ్ళీ వంట పెట్టేది, దాంతో ఫినిష్. అంటే ఒకసారి వేసుకుంటే అటు జీవితంలో మళ్ళీ కాల్షియం డిఫిషియన్స్ కానీ ఐరన్ డిఫిషియన్స్ కానీ వచ్చేది కాదు. మన జీవితాంతం కాల్షియం జబ్బులు వేసుకుంటున్నాం, జీవితాంతం ఐరన్ వేసుకుంటున్నాం, దీంతో ఒక 100 రకాల జబ్బులు తగ్గించుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ మామూలుగా ఇది షుగర్ తగ్గుతుంది తింటారు కానీ షుగర్ లెవెల్స్ తగ్గవు. ఏం తగ్గుతాయి అంటే డయాబెటిక్లో నీరసం తగ్గిపోద్ది. షుగర్ పేషెంట్స్కి ఎంత విపరీతం ఆకలేస్తుంది, ఎంతైనా నీరసం వచ్చేస్తుంటుంది, అదేందా అతి నీరసం, ఎన్ని బి కాంప్లెక్స్ వేసుకున్నా ఏం పనిచేయదు, కాసేపు మళ్ళీ నీరసం. ఈ ఆకు అంటే పొడి కాకుండా ఆకులు ఎండబెట్టేసుకొని దాచుకోవచ్చు. రోజు 4 ఆకులు ఇంత గ్లాసు నీళ్ళలో వేసేసి రాత్రికి పొద్దున్నే ఆకులు తీసి వడపోసేసి ఆ నీళ్ళు తాగాలన్నమాట. ఇందులో అలా తాగితే డయాబెటిక్ తాలూకు వీక్నెస్ తగ్గిపోద్ది అనమాట. షుగర్ పేషెంట్లకి నీరసం అన్నీ తగ్గిపోతాయి. ఎందుకు తగ్గుతాయి? దీని పేరు లాటిన్ నేము జిమ్నిమా సిల్వెస్టర్. దీంట్లో జిమ్నిమిక్ యాసిడ్ అని ఉంటుంది ఆకుల్లో, అది వాటర్లో నానబెట్టగానే ఆ యాసిడ్ అంతా వాటర్లోకి వచ్చేస్తామట, దిగిపోతుంది. ఆకులు తీసే తాగామనుకోండి, అది డయాబెటిక్లో వీక్నెస్ తగ్గిస్తామంటే. ఇంకా ఉపయోగం ఏంటంటే కాటుక, కాటుక దీంతో చేసేవారు, కాటుక చేసేవారు. ఎలాగా? ఈ ఆకు రసం ఐటీకి చూపి మర్చిపోయాం మనం, అదే అదే అక్కడికే వస్తున్నాను. ఆముదం ఒత్తు లేకుండా రాదు అంటే, అయితే క్లాత్ ఉంటుంది కదా, ఒత్తు తయారు చేస్తారు. ఒత్తు చేసే క్లాత్కి దీని రసం ఉంటుందా, రసం పిండి పచ్చి రసం, ఆ రసంలో గుడ్డ ముంచుతారు, ముంచేసి దాన్ని ఇలా ఎండబెట్టేస్తారు. ఎండిపోద్ది కదా, 10 నిమిషాలు ఆరిపోద్ది, మళ్ళీ ముంచుతారు, మళ్ళీ ఆరబెడతారు. అలా ఒక 6 సార్లు చేసేటప్పటికి రసం అంతా ఆ క్లాత్ కంటేసుకుంటారు, స్టిఫ్గా తయారవుద్ది. దాన్ని రోల్ చేసి ఒత్తు తయారు చేస్తారు, వేసి ఆముదంలో వేస్తారు, ఆముదం వేసి పెడతారు. ఆముదం అంటే మనం దొరికే ఆముదం వేసిన కొన్ని కలిపోతాయి, గింజలో మిల్లు వేసి పెట్టడం కాదు ఆముదం అంటే.
ఆముదం వండాలి. ఎలా వండాలి? ఆముదం గింజలు దొరుకుతాయి కదా బయట, దొరుకుతాయి బజార్లో. ఆముదం గింజలు 2 కేజీలు గింజలు తెచ్చి మెత్తగా దంచి, కచ్చా పిచ్చా దంచి, 2 లీటర్లు నీళ్ళు వేసి పొయ్యి పెట్టామనుకోండి, అలా మరిగి 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 ఆముదం అంతా పక్క చేరుతుంది. అది తీసుకోవాలి. ఆ ఆముదం వేసి ఒత్తేసి వెలిగిస్తే మసి వస్తుంది కదా. ఆ పైన పళ్ళెం బోర్లించాలి, పళ్ళెనికి నెయ్యి రాసి బోర్లించాలి. వదిలేస్తే ఈ ఆముదం అయిపోయే వరకు దీపం వెలుగుతుంది. ఓ ఆ రోజంతా మన్నాడు ఎంత మసిపోయి వస్తుంది. ఆ పళ్ళెం తిరిగేసి ఆ మసిలో వెన్న, ఆవు వెన్న. ఆవు వెన్న అంటే ఏదో ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ తెచ్చామనుకోండి మళ్ళీ మళ్ళీ ఫీజు కొట్టేస్తాయి. ఆవు పాలు కాసి తోడుపెట్టి చిలికితే వస్తుంది వెన్న. ఆ వెన్న కలిపిదికి కాటు చేసుకోవాలి. ఈ కాటుక 100 సంవత్సరాలు ఉంటుంది. అదేంటే అది పెట్టుకుంటే కంటి సమస్యలన్నీ పోతాయి. ఈరోజు మనకి కళ్ళద్దాల కారణం ఆర్టిఫిషియల్ కాటుకలే. కొన్ని అసలు పెట్టుకోవడం మెయిన్ కారణం, ప్రధాన కారణం పెట్టుకోకపోవడమే. ఇలాంటి కాటుకలు పెట్టుకోవడమే మనం చిన్నప్పుడే స్వెట్స్కి వేసుకుంటాం, అద్దాలు వేసుకుంటున్నాం. కాటుకు పెట్టుకోవడం ఏదనుకోండి, నైట్ పెట్టేసుకుంటాం, పొద్దున్న కలిగేసుకుంటాం. అలా రోజు పెట్టుకోకలే. ఇలాంటి కాటుకు వారానికి నెలకోసారి పెట్టుకున్నాం అనుకోండి కంటికి గెయిన్ చేసుకోకలు మనం. అదనమాట ఆ దాన్ని అలా పొలకు పెట్టి జాగ్రత్తగా చిన్న బరిలో పెట్టుకుని ఉండేవారు అలా పెట్టుకున్నాం. ఓకే, కాటుకు చేద్దాం కదా. ఇది మహాసముద్రం, ఇది చాలా మహాసముద్రం. తెలుసుకున్నదాన్ని అప్లికేషన్లో పెట్టేయాలన్నమాట, ప్రాక్టికల్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అది ఒకటైనా సరే, ఒకటి నేర్చుకుని ఇవ్వడమో అదే మనం వాడుకోవడం నేర్చుకుంటాం అనుకోండి, రెండోది చేసుకుంటాం, మూడోది చేసుకుంటాం. 1 సంవత్సరం అయ్యేటప్పుడు మనకు 100 మందిలు తెలుస్తాయి. అంతేనా? అయిపోతుంది. అప్పుడు తర్వాత పక్కోడు కూడా మొదలెడతాం, అటు దగ్గర ఇంకొక 10 మంది చెప్తారు, అలా స్ప్రెడ్ అయిపోతుంది. మాది వరంగల్. సార్ తోట ఒక రోజు మేము స్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎందుకు వచ్చినా కూడా అది మర్చిపోయాను, ఉండాలో నేను అట్లున్నాను అంతే. ఆ చిన్న పిల్లలు ఎక్కైపోయాను, అన్ని కొండలు గుట్టలు ఆ తిరుగుతుంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది నా చిన్ననాటి జ్ఞాపకాలు. ఎన్ని వెనకలేదు? ఎన్ని సంవత్సరాలు వెనకలేదు? నేను 30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. చిన్నప్పుడు నానమ్మ అమ్మమ్మ వాళ్ళ ఆ రోజులకి వెళ్ళిపోయాను. ఈ గంట 2 గంటలు మీతో స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఒంట్లో ఉన్న నమస్తే అండి, అందరికీ నమస్కారం. డాక్టర్ గారికి అసలు దీర్ఘాయు క్యాంపు పెట్టాలని ఆలోచన రావడమే అసలు చాలా అది ఆశ్చర్యకరమైన దీర్ఘాయుష్మాన్ని దీవిస్తారు. ఒక డాక్టర్కి పేషెంట్ బాగు చేద్దామని ఇప్పుడు హోమియో మందుకి వెళ్ళే ఫస్ట్ నెల మందులు బాగా పనిచేసినాయి అంటే 2 నెలల నుంచి అసలు పనిచేసే కాదు. ఎందుకంటే మరి ఆయనే మందులు ఇచ్చేవారు, అది పనిచేసేది కాదు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అలా ఆలోచన విధానం అలా ఉంటుంది ఇప్పుడు డాక్టర్లకి అని చెప్తున్నారు. తెలియదు ఎంతవరకు అలాంటి ఆలోచన రావడం, ఆయనతో ఇంతసేపు గడపడం, అంతసేపు మాట్లాడడం అది చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఎప్పుడు లైఫ్లో చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అందుకని ఉన్న డిసీజ్ కాసేపటికి ఏదో తినాలి అని ఆలోచన వచ్చేది నాకు, యాసిడ్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు అసలు అలాంటి ఆలోచనే లేదు అసలు గడపడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఎప్పుడు దీర్ఘాయుషిగా ఉండి ఇలా అన్నీ చేసి ఒక వారం రోజులు ఉండేలాగా అనుమతి ఇవ్వాలి ఎప్పుడన్నా మాకు అని నేను కోరుకుంటున్నాను. మీరు ఆనందంగా ఉండాలని, మీతో గడపాలని, మీరు ఇప్పుడు దీర్ఘాయుషిగా ఉండాలని కోరుకుంటున్నాను.